ఒక ఆశ ఇది నేను ఈ ట్రిప్ వెళ్ళడం ఐదోసారి ఆరోసారి అమెరికాకు కానీ ఒక్కసారి కూడా క్రిస్మస్ కు వెళ్ళలేదు అయితే పాప ఆశ ఏముందంటే క్రిస్మస్ ను అమెరికాలో చూడాలమ్మా ఒక్కసారి అయినా అని ఆమె ఆశ నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ ఎందుకంటే నాయన 74వ సంవత్సరం అమెరికాకు వెళ్ళింది నా గుర్తుంది మంచిగా క్రిస్మస్ 25 ఉంటే క్రిస్మస్ ముందు 3వ తారీఖు వచ్చేసిండు డిసెంబర్ అక్కడ వాళ్ళందరూ ఎంతో బ్రతకలాడినారంట అయినా ఉండండి క్రిస్మస్ కు బాగా గిఫ్ట్లు ఇస్తారు ఇక్కడ క్రిస్మస్ అంటే అక్కడ గిఫ్ట్లు పంచుకోవడమే క్రిస్మస్ వాళ్ళకు ఉండండి మీరు బాగా బహుమతులు దొరికితే ఉండండి అంటే కూడా ఆ బహుమతులకు ఏమొద్దని 6 నెలలకు నాయనకు వీసా ఇస్తే 3 నెలలకే వచ్చేసిండు ఉండకుండా నాకు అక్కడ మిత్త పరుపుల మీద నిద్ర పడతలేదు ఆ భోజనం నాకు తినవు తేకలేదు అమ్మ అని మా ఫ్రెండ్ వస్తా వస్తుంది అది గుర్తు వచ్చింది నాకు డిసెంబర్ అక్కడ ఉన్నప్పుడు కానీ బిడ్డ ఆశతో పిలిచింది కనుక వెళ్ళి క్రిస్మస్ కూడా న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు కృప ఇచ్చిండు కానీ సడన్ గా ఒకరోజు ఎందుకు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు మంచిగానే ఉండాలని ఒకరోజు ఎందుకో సడన్ గా వచ్చేయాలనిపిస్తుంది ఉండబుద్ధి కాటేది సరే పాపతో నన్ను అమ్మ నాకు ఎందుకు ఉండబుద్ధి కాటేది అయిపోయింది నేను వచ్చిన పని క్రిస్మస్ చూసినా నీ మనమాట నా మనమాట బర్త్డే అన్నీ అయిపోయినాయి కదా ఇల్లు కూడా ప్రవేశం అంతా మంచిగా అయిపోయింది అనుకోకుండా టీనా కూడా ఇల్లు కొనుక్కుంది చిటమ్మ కుమారయ్య బిడ్డ వాగ్రహ ప్రవేశం కూడా దేవుడు నాకు చూడడానికి ఇచ్చింది భాగ్యం ఇవన్నీ అయిపోయినాయి కదమ్మ ఇక నేను వెళ్ళిపోతా అంటే ఏడు మొదలు పెట్టింది 6 దాకా జూన్ 14 వరకు డేట్ ఇచ్చింది ఉండడానికి ఇదేదమ్మా అందరూ ఎక్స్చేంజ్ చేసుకొని ఉంటారు ఇంకా 3 నెలలు 5 నెలలు వెళ్ళిపోతా అంటే ఇంకా నాకు ఉండబుద్ధి కాబట్టిదమ్మ నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా ప్రీ ఫోన్ చేసుకొని నేను వచ్చేసాను కానీ కొంచెం బాధ ఉంది ఏంటంటే 2 సంఘాలల్లో స్త్రీల కూడికలలో నన్ను డిసెంబర్ 18వ తారీఖు నేను వెళ్ళిన మరుసటి రోజే నన్ను బుక్ చేసుకున్నారు స్త్రీల కూడికలు నా భాష వాళ్ళకు నేను కోసం చేసి వచ్చేసినా అని క్షమాపణ ఫోన్ చేసి క్షమాపణ అడిగిన క్షమించాడమ్మా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ దగ్గర నేను వారికి పరిచయం చేస్తాను అని వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుతున్నాను ఇంకొక సంఘం జైపాల్ బ్రదర్ గారికి గుర్తుపట్ట జీవిలు అందిస్తాను ఆ బ్రదర్ వాళ్ళ సిస్టర్ అక్కడ ఉంటుంది ఆమె ఫోన్ చేసి అంత మా దగ్గర ఒకసారి రండి తప్పకుండా రావాలా రావాలి అని వాళ్ళు కూడా క్షమాపణ కోరుకొని మళ్ళా దేవచిత్తం అయితే మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా మీ దగ్గర వాక్యం పరిచర్యలో నేను పాల్గొందుగా దేవుడు సమయం ఇస్తాడని చేశాను క్షేమంగా దేవుడు తీసుకొచ్చి ముఖ్యంగా అక్కడ ఉన్న ఈ రోజులు ఒక 4-5 టైమ్స్ దేవుడు నాకు వాక్యం పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన గొప్ప యోగ్యత అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వారి భర్తలు ఇద్దరు జాబ్స్ చేసుకున్నారు వాళ్ళ ఇద్దరు దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు కలిసి జాబ్ చేసి ఒక్కొక్కరు ఫ్యామిలీలో నెలకు వాళ్ళకు 10-12 లక్షల జీతం నెల జీతమే వాళ్ళకు కానీ ఎంత వినయము విధేయత వాళ్ళ భక్తి అవన్నీ చూస్తుంటే మనోళ్ళైనా మీకు వయసు పిల్లలు ఇక మన ప్రసాద్ చింటు మా బాబు వాళ్ళ వయసు ఇంత చిన్న వయసులోకి ఇంత భక్తి అనిపించింది నాకు అంత దేవుడు అందుకే వాళ్ళ అంత ఆశీర్వదించింది ఏమిచ్చిందేమో అనిపించింది వాళ్ళ మధ్య వాక్య పరిచయం చేసుకున్నప్పుడు మళ్ళీ వచ్చి ఆంటీ మీరు తప్పకుండా రావాలో మా మధ్య వాక్య పరిచయం చేయాలని మీరు తప్పకుండా కోరుకున్నారు దేవుడు చాలా గొప్పగా వాడుతున్నాడు కానీ ఒకటి ఏంటంటే నాకు బాగా ఇంకా 3 నెలలు టైం ఉంటే కూడా నేను వదులుకొని వచ్చేసినా అని కొంచెం ఇప్పటికీ ఇంకా బాధ నాలోపల నుంచి పోతలేదు కొంచెం మనసు బాగా ఆయాసమవుతుంది నా కొరకు ప్రార్థన చేయండి మీరందరూ దేవుడు శక్తి ఇచ్చి బలం ఇచ్చి వస్తుంది ఎంత విసుకొచ్చిందంటే కానీ దేవుడు ఇద్దరు అన్య స్త్రీలకు వాక్యం నేను ఎప్పుడు ప్రాక్టీస్ పెట్టుకుంటాను యేసు ప్రభు ఎవరు దేవుడు ఎవరు అని తెలుగు ప్రాక్టీస్ పెట్టుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు స్త్రీలకు వాక్యం కొంచెం చెప్పి వాళ్ళకి ఆ పత్రికలు ఇస్తే చాలా సార్ ఒక ఆమె గుంటూరు ఆమె ఒక ఆమె కాకినాడ అని వాళ్ళిద్దరికి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఆ భాగ్యం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు ఒక మా హస్బెండ్ ఫ్యామిలీ ఆమెకు ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్ ఇచ్చిన హిందూస్ బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంటికి నన్ను పిలిచింది భోజనానికి పిలిచినప్పుడు ఆమెకు చెప్పిన ఇది చిన్న బైబిల్ దేవుని గ్రంథం అంటే తీసి వెంటనే ఇట్లనుకొని తీసి ఆ పైన సెంపుల పెట్టి ఆంటీ ఇగో ఇక్కడ పెడుతున్నా నేను ఇచ్చిన పరిశుద్ధ బుక్కు అని తీసి అంత విలువ ఇచ్చింది ఆ బైబిల్ నాకు చాలా సంతోషమైంది వాక్యం చెప్పిన కనబడ్డల కవితలకి అన్నిళ్ళ కవిత వాక్యం చెప్పడానికి దేవుడు నాకు టైం ఆ భాగ్యం ఇచ్చిండు దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా మరియు కొంచెం వచ్చే ముందు వీక్గా ఎప్పుడో అనిపించింది ప్రార్థన కన్నీటితోటి దేవుని అడిగిన దేవ నాకు శక్తి ప్రయాణం చేయడానికి నాకు చేత దాటలేదు ఫిలిపి పత్రికలో
ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను నూతన బలం నూతన శక్తితో నింపిడి ఇదండి నన్ను బలపరచే వాడి యందు నేను సమస్తము చేయగలను చేస్తాను చేసినను చేయబోతున్నాను చేయగలను నన్ను బలపరచే వాడి యందు నేను సమస్తం చేయగలను నేను చేయగలను ఈ ప్రయాణం నేను క్షేమంగా చేయగలను నేను అని ఎందుకంటే నా యేసయ్య చెయ్యి నాతో ఉంది కనుక ఆయన నా జీవరుడు నన్ను పట్టుకొని కట్టి నడిపిస్తుందని ధైర్యంతో రాగలిగినను తిరిగి మీ అందరి మధ్య ఈ సంతోషం అక్కడ ఉండదు ఈ ఆనందం అక్కడ ఉండదు ఇక్కడ భోజనం తిన్నది పచ్చడి పచ్చిపులు సన్నమైనా కానీ అది తృప్తి అక్కడ ఈ బిడ్డలు ఎంత ఖర్చు పెట్టిందంటే నా కొరకు నేను అసలు చెప్పలేను 3 నెలల 2 లక్షలు నా కొరకు బిడ్డ ఖర్చు పెట్టే అది తలంచుకున్నప్పుడు చాలా ముందే భయపోతుంది నాకు కారులా నేను రాకముందు వాళ్ళు బస్ తీసుకు బెన్స్ కార్ కొత్త రాకుందరు అమ్మ నీ కొరకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి నరేందర్ కూసబెట్టి అక్క ఎట్లుందా కాదు కారు అని అడుగుతుంది యోగ్యత లేదు నాకు కానీ దేవుడు అంత గొప్ప యోగ్యత ఇచ్చి ఆ ఇల్లు చెప్తే అసలు ఇక్కడ మినిస్టర్లు ఎటువంటి ఇల్లు పిల్లలు ఆ సదుపాయాలు ఆ బెడ్ పడుతున్న ఆ భోజనాలు ఇంత కానీ నాకు మీకు నచ్చుతుంది అస్సలు ఉండబుద్ధి కాంటే మళ్ళీ వచ్చి ఇక్కడ మన భోజనం మన వాతావరణం మనదే నాకు మంచిగా అనిపించింది సరే ఏదైనా కానీ ఎంతైనా మనది మనకే ముఖ్యం ఎంత పరాయి దేశమైనది పరాయి దేశం కనుక ఈ సమయం ఇచ్చినందుకు పాస్ గారి పొందన దేవిస్తాను చేస్తే మీరందరూ తిరిగి సేవలో దేవుడిలో నేను వాడబడాలని నా ఆశ నాకు ఆరోగ్యం కొరకు నా కొరకు ప్రార్థించి మనస్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా